ఇంకా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు కదా, ఓడిపోయిన ఇప్పుడు టీవీ న్యూస్లో రాగానే మీకు ఏమైనా అనిపించింది? అది అభిమానిగా తన కోసం అంత కష్టపడ్డాను ఎందు అంటే ఆ క్షణాన మీకు ఏమనిపించింది? అంటే అందరికి బాధ అయితే వేసింది, నాట్ ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్తేనే పక్కన వాళ్ళు ఉన్నాయి అన్నట్టు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం ఏంటి అనే రియాక్షన్ అయితే వచ్చింది కంపల్సరీ. కానీ పార్టీ రాదు అంటే అని ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనే ఒక ఆశ ఉండేది, నాలుగైదు సీట్లు మూడు నాలుగు ఎట్లా అని ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవటం అంటే నాకు అసలు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారంటేనే నేను తిట్టేశాను అసలు. ఇక ఈ చొక్కాలు చించుకుంటారు చూడు ఫ్యాన్స్ అది ఇది అని సోషల్ మీడియాలో ఫేస్బుక్లో నాకైతే ఎడిటేషన్ పుట్టింది. అన్ని కోట్ల రూపాయలు ఆ సంపాదన వదులుకుని పాపం ఆయన ఈల కోసం ఇలా అరిచే అరుపులకిను వీళ్ళు చింపుకునే చొక్కాలు చూసి ఆయన పాపం ఈయన ఆయన అన్నయ్య ఇద్దరు వస్తే వీళ్ళు లాస్ట్కి ఓడించి పంపుతున్నారు. ఇలాంటి వాళ్ళ వీళ్ళు సన్నాసులు అని చెప్పి సన్నాసులని మనం ఇంకా అసలు వీళ్ళని పట్టించుకో అసలు ఎడిటేషన్ అనమాట. నేను కొన్ని రోజులు దూరంగా ఉండిపోయాను. ఇప్పటికి నేను బిగ్ బాస్కి వెళ్ళకముందు నేను మీడియా సోషల్ మీడియా అన్నిటికీ దూరంగా ఉన్నా, ఎందుకంటే మెగా ఫ్యాన్స్ మీద నాకు ఒక ఎడిటేషన్ చిరాకు పుట్టింది. అసలు చొక్కాలు దించుకుంటారే తప్ప నిలబడేటప్పుడు నిలబడరు వీళ్ళు అనే ఒక అభిప్రాయం వచ్చి నేను సైలెంట్గా ఉండిపోవటం. ఇంకా నాగబాబు నాకు మహాబాధ. నాగబాబు అన్నయ్య నాగబాబు గారు మంచి వ్యక్తి. ఆయన ఒక మాట అన్నాడు బాలకృష్ణ గారిని, ఈ ఎలక్షన్స్లో నువ్వు ఎట్లా గెలుస్తావు చూద్దాం అని అన్నాడు. ఈయన నిల్చున్నాడు, తప్పేం కాదు, ఈయన నిల్చున్నాడు. ఆయన మీద అంత పెద్ద వ్యక్తి మీద కామెంట్స్ చేశారు, అదేలేండి ఏదో అంటారు సామెతలు కూడా ఉన్నాయి. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అది విన్నారు మీరు యాజ్ ఇట్ ఈస్గా ఆయనకు సపోర్ట్గా కొద్దిగా ఏదో మాట అన్నట్టు. నిజంగా మనోజ్ గారు నాకు నాగబాబు అన్నయ్య అంటే ఇష్టం. ఇప్పుడు వరుణ్ నేను బిగ్ బాస్లో లేను ఆ టైంకి, వరుణ్ అంటే అందరికి ఇష్టం లేదు, వరుణ్ అంటే వరుణ్ అంటే నాకు నిజంగా అంత ఇష్టం వాళ్ళంతే. కానీ నాగబాబు గారిని అసలు ఇక పవన్ కళ్యాణ్ గారిని ఓడించేశారు వీళ్ళు, ఇంక సపోర్ట్ చేయలేదు. ఇంకా నాగబాబు అన్నయ్య ఇంకా ఎక్కడ ఉంటారులే అని చెప్పి నాకు తెలిసి వీళ్ళైతే ఈ చొక్కాలు చించుకునే వాళ్ళకి దూరంగా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. చక్క వీళ్ళు మూవీస్ చేసుకుంటూ హ్యాపీగా ఉండటమే బెటర్. ఈ ప్రజలు మారరు, గొర్రె మంద. అదే జనాలే కదండి మీకు కూడా కొంతమంది అక్కడ ఇక్కడ అభిమానులు ఉంటారు. ఏం చేస్తున్నారు, ఏం చేశారు? ఏదో ఓట్లు వేసిన వాళ్ళన్నా వేశారు కదండి, మీరుంటేనే చాలా బాగుండేది. ఏం చేస్తున్నారు, 9 నెలల ఆడపిల్ల పసు బిడ్డలు కూడా కామాలతో చూస్తున్నారు మన ప్రజలు. అంటే అందరూ ఏదో 10% 5% కాదు, మారాలి సమాజం, అందరూ మారాలి, అందరూ మారాలి. మనం చూసే చూపు మారాలి, మన ఆలోచన మారాలి. ఒకటండి ప్రభుత్వం కూడా మారాలి, ఎందుకంటే అలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలి ఎక్కడ దొరికిన వాళ్ళకి. అందుకే నేను చెప్తున్నాను, నా లాంటి దానికి సపోర్ట్ చేస్తే పోలీసులు వచ్చే లోపల కాదు నేనే ఫసక్ అంటాను, కసక్ అంతే. ఇంకా ఒకటండి జగన్ గారి పాలన నడుస్తుంది, వచ్చారు ఆయన మంచి నడుస్తుంది 100 రోజుల పరిపాలనలో ఎలా ఉంది, మీ కామెంట్ ఏంటి? జగన్ గారి పాలన 100 రోజులైందా? 100 రోజులు, ఇప్పుడు 100 రోజులు. నేను కొన్ని రోజులు బిగ్ బాస్లో ఉన్నాను మనం చూడ 14 రోజులు ఉన్నారు లేదంటే 15 రోజులు ఉన్నారు, మిగతా 85 డేస్ పరిపాలన ఎలా ఉంది చెప్పండి. అంటే ఆయన ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు కూడా బాగా అనిపించింది, బాగుంది, బాగా చేస్తున్నారు. కొన్ని కొన్ని మహిళలకి వాళ్ళకి జీతాలు పెంచారు అనే విధానంతో ఉన్నాం. కానీ తర్వాత నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ జీతాలు పెరగలేదు, వాళ్ళకి జీతాలు కూడా అందట్లేదు, ఇలాంటివన్నీ చూస్తుంటే అరే ఏంటి ఇట్లా జరుగుతుంది అంటే అది కొద్ది తేడా వస్తుంది పాలనలో అని అనిపిస్తుంది. కానీ ఎక్కడో లోపాలు జరుగుతున్నాయేమో, ఇంకా గట్టిగా కష్టపడి బాగా చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.